హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈరోజు రెండు వీడియోస్ రాబోతున్నాయి ఒకటి వచ్చేసరికి ఈ టాప్ ఫైవ్ ఏంటి నేను అనుకునే నా దృష్టిలో టాప్ ఫైవ్ ఇప్పటికీ ఈ రోజుకి చూసుకుంటే టాప్ ఫైవ్ ఎవరు ప్లస్ ఈ వీడియోలోనే ఈ రోజుకి చూసుకుంటే టాప్ టూ ఎవరు అనేది కూడా చెప్తాను నా నా పర్సెప్షన్ మాత్రమే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరగద్దని కాదు నాకు నేను చూసిన విధానాన్ని బట్టి ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటో నేను చెప్తాను నా టాప్ ఫైవ్ నా టాప్ టూ ఎవరనుకుంటున్నాను అనేది చెప్తాను దానికి రీజన్స్ కూడా చెప్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే ఎక్కువ గ్యాప్ ఉండదు రెండు ఒకేసారి తీసేస్తాను రీఎంట్రీ గురించి ఒక వీడియో నోయల్ రీఎంట్రీ ఉండొచ్చు దాని గురించి అసలు రీఎంట్రీ ఉంటే ఎందుకు తీసుకొని వస్తారు అనే దాని మీద ఒక వీడియో సూపర్ వీడియో చాలా అనాలిసిస్ చేశాను నిజమే అనిపించింది ఆ థాట్ ప్రాసెస్లో బిగ్ బాస్ టీం పెద్ద భారీ ప్లాన్ వేస్తుంది అన్నట్టు అనిపించింది నాకు దాని గురించి వీడియో ఉంటుంది రెండు చూడండి ఫస్ట్ ఈ వీడియోలో టాప్ ఫైవ్ నిన్న ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి చూడండి మీరు గమనించండి ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి మాటకి ఒక స్ట్రాటజీ ఉంటుంది ఇంట్లో కూర్చొని ఆలోచించి వెళ్తారు ఎవరిని పెడదాము రెండో ప్లేస్లో అఖిల్ పెడదామా సోహెల్ పెడదామా లేకుంటే అభిన్ పెడదామా అభి ఫాలోయింగ్ అభిన్ పెడదామా లేకుంటే సోహెల్ ఫాలోయింగ్ సోహిల్ పెడదామా అఖిల్ ఫాలోయింగ్ దాకా ఇట్లా ఎవరి స్ట్రాటజీస్ అఖిల్ సోహెల్ బాగుంటున్నారు వాళ్ళిద్దరినీ ఖచ్చితంగా పెట్టకపోతే బాగోదు ఇట్లాంటి స్ట్రాటజీస్ ఇంట్లో మాట్లాడుకునే వెళ్తారు ఏది పెట్టినా అది ఊరికే నామకే వస్తే ఆన్ ది స్టేజ్లో బెటరు సికార్గా పోయి ఊరికేట ఆన్ ది స్పాట్లో బెటరు అది జస్ట్ కొంత కొంత కాలిక్యులేషన్స్ అనాలిసిస్ చేసుకునే వెళ్తారు అలాగే పెట్టరు సో అవి మనం గట్టిగా చూడాల్సిన విషయం ఉంది వాళ్ళలో కొంతమంది నిన్న నైట్ చెప్పాను కదా కొంతమంది ఏమంటారు అండి అనా అవికి జలక్కిచ్చిన హర్యానా అని పెట్టు హర్యానాకి జలకిచ్చిన అవి అని పెట్టచ్చు కదా అంటారు నిజం చెప్పండి ఎబి ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి మనకు తెలియదా ఎవరికి ఎక్కువ ఊరికే జస్ట్ స్ట్రైట్గా గా ఊరికే నామకే వస్తువు ఆడి సపోర్ట్ ఈడీ సపోర్ట్ అని కాదు జరిగేది ఏంటి ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది అబీకి ఎక్కువ సపోర్ట్ ఉంది హర్యానాతో కంపేర్ చేస్తే హర్యానాకి లేదని చెప్పట్లా సో అలాంటప్పుడు హర్యానాకి జలకిచ్చినట్టు అని పెట్టాలా అభికి జలకిచ్చినట్టు పెట్టాలా అందరినీ పెట్టిన అభిని హర్యానాను కూడా అందరు పెట్టారు అభివాళ్ళు అభివాళ్ళు ఫాదర్ పెట్టలేదు అంటారు మీరు సో ఇక్కడ వాళ్ళిద్దరిని ఏంటి వీళ్ళు పెట్టలేదని వాళ్ళు పెట్టలేదని అని కాదు వాళ్ళిద్దరు ముందే మాట్లాడుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం వచ్చారు సో దానికి అభి అభికి జలక్కిచ్చిన అని పెట్టా ఆ తమ్ముఖ పెద్ద విశిష్టత పెద్ద ఇంపార్టెన్స్ ఏమి లేదు నాకే వాళ్ళు పెట్టాను నా ఏమీ లేదు పెట్టడానికి ఏమీ లేక అది పెట్టా దాన్ని కూడా పట్టుకొని అల్లాడిస్తారు సో దాంట్లో కూడా అఖిల్ వాళ్ళ బ్రదర్ కూడా అభి అభి ఫ్యాన్ అని చెప్పాడు సో దీంట్లో అయినా కూడా ఆలోచిస్తారా అభి వాళ్ళ అఖిల్ వాళ్ళ బ్రదర్ కూడా ఎవరైనా ఇచ్చారా డబ్బులు అఖిల్ ఫ్యాన్స్ వారు కొంతమంది వచ్చి ప్రూఫ్లు అడుగుతున్నారు అఖిల్ ఫ్యాన్స్ ఎక్కడ చేశారని ఏ వీడియో కింద చూసినా ఏ వీడియో కింద చూసినా నా గురించి ఏదైనా నెగిటివ్గా ఉంటే దాని కింద అఖిల్ ఫ్యాన్స్ అఖిల్ ఫోటోలు వేసుకుని వచ్చి నెగిటివ్గా మాట్లాడేది సో ఇప్పుడు అఖిల్ వాళ్ళ బ్రదర్ కూడా డబ్బులు తీసుకున్నారని అంటారు చెప్పండి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పాడు కదా నేను నేను నిన్న పాయింట్ మిస్ చేసాను ఇప్పుడు చెప్తున్నాను సో ఈ సోదంతా చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నాను అనేది చెప్తాను సో మోస్ట్లీ ఈ టాప్ ఫైవ్లోకి ఇప్పుడు మోనాల్ వస్తుందా లేదా అఖిల్ టాప్ ఫైవ్లో ఉంటాడా లేదా ఇది ఇది కొంచెం డౌట్ అవినాష్ ఉంటాడా లేదా ప్లస్ ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే రీఎంట్రీ క్యాండిడేట్ రీఎంట్రీ క్యాండిడేట్ ఎవరైతే వస్తారో వాళ్ళు టాప్ ఫైవ్లోకి వస్తారా లేదా అక్కడ బీభత్సమైన ఈక్వేషన్స్ మారిపోతాయి అవి నేను ఎవరు కన్సిడర్ చేయలేదు కాబట్టి సో మనం ఆలోచించాల్సిన విషయం ఉంది ఇప్పుడు ఆ రీఎంట్రీ క్యాండిడేట్ ఎవరైతే వస్తారో వాళ్ళు టాప్ ఫైవ్లోకి వచ్చేలాగా చేస్తారా లేదా ఆడియన్స్ ఖచ్చితంగా వెల్కమ్ చేస్తారా లేదా అని చూడాలి ఇప్పుడు నా టాప్ ఫైవ్ ఎవరంటే నా టాప్ ఫైవ్ చూద్దాం నా టాప్ ఫైవ్ వచ్చేసరికి ఇది సీక్వెన్స్లో ఇప్పుడు చెప్పట్లేదు నెక్స్ట్ చెప్తాను ఇప్పుడే వెంటనే టాప్ ఫైవ్లో ఉండబోతారంటే హారిక అర్యానా సోహెల్ అభిజిత్ అవినాష్ కానీ మోనాల్ కానీ ఉండబోతారనేది నా వర్షన్ అఖిల్ కూడా ఉండొచ్చు ఛాన్సెస్ తక్కువ నేను ఇప్పుడు చూస్తున్న గేమ్ని బట్టి ఛాన్సెస్ తక్కువ అని నేను అనుకుంటున్నాను దట్టు మోనాల్ అవినాష్ కూడా ఛాన్సెస్ తక్కువే ఎందుకంటే రీఎంట్రీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ ఫైవ్లోకి వచ్చే అవకాశం ఉంది సేమ్ టు సేమ్ యాజ్ లాస్ట్ టైమ్ అలీ రేజా ఎలా అయితే టాప్ ఫైవ్లోకి వచ్చాడో ఆ రకంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రీఎంట్రీ ని నేను కన్సిడర్ చేసుకుంటున్నా అది నెక్స్ట్ వీడియోలో చెప్తా రీఎంట్రీ క్యాండిడేట్ ఎవరు ఏంటనేది సో ఇక్కడ టాప్ ఫైవ్లో ఫిఫ్త్ ప్లేస్ని ఎవ్వరు గెస్ట్ చేయలేరు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఆ రీఎంట్రీ క్యాండిడేట్ అది నెక్స్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రీఎంట్రీ క్యాండిడేట్ టాప్ ఫైవ్ ప్లేస్కి వస్తాడు మిగతా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు మోనాల్ అవినాష్ అఖిల్ వీళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది టాప్ ఫైవ్లో క్యాండిడేట్ రీఎంట్రీ ఉండి రీఎంట్రీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ ఫైవ్లోకి నైన్టీ నైన్ పర్సెంట్ వస్తారు కాబట్టి ఈ ముగ్గురు అవినాష్ మోనాల్ అఖిల్ వీళ్ళు ఖచ్చితంగా బిఫోర్ టాప్ ఫైవ్ ఆ ఎపిసోడ్ లోపల ఎలిమినేట్ అవుతారు ఎప్పుడు ఎక్కడ ఇట్లాంటి జరిగేది ఒకవేళ బిగ్ బాస్ కానీ టు ఫినాలేలు ఇట్లాంటివి పెట్టి దాంట్లో అఖిల్ కానీ అవినాష్ కానీ మోనాల్ కానీ టికెట్ గెలిస్తే టాప్ ఫైవ్లోకి రావచ్చు లేకపోతే చాలా వరకు ఛాన్సెస్ తక్కువ ఇది నా అనాలిసిస్ మాత్రమే మీరు అనుకోవచ్చు రెండు ఎప్పుడు చెప్తావని మన లాస్ట్ ఏదో కూడా చెప్పాను చెప్పగానే అందరూ ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఇట్లా అంటావు అఖిల్ వాళ్ళు ఎలిమినేట్ కాబోతుందని చెప్పా అయింది సో నేను ఏంటంటే నా అనాల్సింది నేను చెప్తాను జరగచ్చో జరగకపోవచ్చు నా వర్షన్లో నేను చెప్తాను మీకు తెలిసింది మీరు చెప్పండి మీకు అనిపించింది టాప్ ఫైవ్ ఏదో పెట్టండి ఇప్పుడు టాప్ ఫైవ్లో సీక్వెన్స్ ఎలా ఉండొచ్చు అనే దాని గురించి నా వర్షన్ నాకు అనిపించేది చెప్తాను నెంబర్ వన్ అభిజిత్ ఇది అందరికీ తెలిసిందే ఈ రోజుకి అభిజిత్ మేబీ అభిజిత్ తప్పులు చేసి ఏదైనా బీబొత్స గొడవల్లో క్లాస్గా మాట్లాడితే అభిజిత్ సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్ కూడా పడిపోవచ్చు అది ఊరు చూడలేదు ఎందుకంటే ఎవరు అక్కడ కానిస్టెంట్గా ఉండలేరు తప్పులు చేస్తే జనాలు చూస్తా ఓట్లు ఎవరు ఎవరు వేయరు మీరు ఏంటంటే పొలిటికల్ పార్టీస్లోనే డబ్బులు ఇస్తే కరెక్ట్గా ఓటు వేస్తాడో లేదో ఐదు వేలు ఇస్తేనే అని తెలియదు అలాంటి అభిజిత్కి నాస్టాప్గా ఏం తప్పులు చేసినా ఓట్లు వేస్తారనేది కరెక్ట్ కాదు వేయరు మేబీ తప్పులు చేసి లాజిక్ క్లాస్కి ఏదైనా మాట్లాడితే వరుసగా అతను కూడా పడిపోయి థర్డ్ ప్లేస్కి ఫోర్త్ ప్లేస్కి అయినా పడవచ్చు అది ఎవరు చూడలేరు కానీ ఈ రోజుకున్న పొజిషన్ బట్టి చూస్తే ఖచ్చితంగా టాప్ వన్ నెక్స్ట్ టాప్ టూ సోహెల్ ఇది కూడా నా నో డౌట్ అనిపిస్తుంది సోహెల్ ఎందుకంటే మాస్ ఇమేజ్ ఉంది మాస్ ప్రేక్షకులు బీభత్సంగా ఓట్లేస్తారు అది కాకుండా జోవీలుగా ఉంటాడు గొడవలు అయితే వెంటనే సర్దుమనిగా చేస్తాడు అది కాక ఇతను ఏంటంటే ఫిజికల్ టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది చాలా బాగుంది ఆ తర్వాత ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే చాలా జెన్యున్గా అంటే అక్కడ ఉండే వాళ్ళతో జెన్యున్గా ఉంటున్నాడు అని అనిపించింది బయట మనం చూస్తున్నాం కాబట్టి అబీతో కంపేర్ చేస్తే అబీ తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఫాలోయింగ్ ఉండేది సోహెల్ అని నాకు అనిపిస్తుంది సెకండ్ ప్లేస్ సోహెల్కి ఇద్దామని అనిపిస్తుంది నాకు సో థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి హర్యానా థర్డ్ ప్లేస్ హర్యానా హర్యానా ఎందుకంటే లేడీస్లో కల్లా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫస్ట్ అనిపించుకున్నది హర్యానా తర్వాత తర్వాత డేస్లో ఇప్పుడు హారిక రీప్లేస్ చేస్తుంది ఓహో హారికకి ఎందుకంటే హారికకి ఛాన్స్ వచ్చింది అప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది హర్యానాకి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఈ మధ్య కాలంలో రాలేదు అక్కడ ఆ కెప్టెన్సీ టాస్క్లో బండి బండితోయిరా బాబు అనేది అక్కడ ఆగిపోయింది ఆ టాస్క్ ప్రూవ్ చేసుకోవడానికి ఆవిడకి అవకాశాలే రాలేదు సో మేబీ అవకాశాలు వస్తే ఇంకొంచెం ప్రూవ్ చేసుకుంటే థర్డ్ ప్లేస్గా ఉండొచ్చు లేదు అంటే ఆవిడ ఫోర్త్ ప్లేస్ ప్లేస్కైనా పడిపోయి హారిక థర్డ్ ప్లేస్కి రావచ్చు సో ఇక్కడ ఆ థర్డ్ ప్లేస్కి హరియా హారిక కానీ హర్యానా కానీ ఉండొచ్చు ఎక్కువ శాతం హర్యానానే ఉండొచ్చు నేను అనుకుంటాను ఎందుకంటే ఒకేసారి అభి హారిక వీళ్ళందరూ ఒకసారి నామినేషన్స్లోకి వస్తే కొంచెం ఓట్స్ అనేది డిస్ప్ కొంచెం డిస్ప్యూట్ అదే కొంచెం డిస్ప్యూట్ చేస్తారు ఖచ్చితంగా స్ప్రిడ్ చేసేస్తారు ఓట్లు మనం ఎంత అనుకున్నా కూడా అలాంటప్పుడు ఏంటంటే హర్యానాకి హర్యానా ఫ్యాన్స్ వేస్తారు కానీ అబికి హారికాకి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉండడం వల్ల కొంచెం డిస్ప్యూ చేయడం వల్ల వీళ్ళ ప్లేస్ అరి హారికా ప్లేస్ ఫోర్త్ ప్లేస్కి కూడా వెళ్ళచ్చు ఈ రోజుకి చూసుకున్నా కూడా మనం నెక్స్ట్ ప్లేస్లో బిబస్సంగా ఆడితే హారిక సెకండ్ ప్లేస్కైనా రావచ్చు ఇప్పుడు చూడలేడు హరియానా సెకండ్ ప్లేస్ వెళ్ళి కావచ్చు అభి థర్డ్ ప్లేస్కి కావచ్చు సెకండ్ ప్లేస్కి కావచ్చు కానీ ఈ రోజుకి చెప్తున్నాను సో హారికా కానీ హరియానా కానీ థర్డ్ ప్లేస్ మోస్ట్లీ హరియానా ఇప్పటికైతే నేను అనుకుంటే సో హారికా ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసరికి నేనేమనుకుంటున్నానంటే మోనాల్ ఇదే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇదే విధంగా చూపిస్తూ నో రీఎంట్రీ లేకుండా ఉంటే ఇది మాట్లాడుకునేది రీఎంట్రీ లేకుండా ఇదే కాన్ఫిడెంట్ లెవెల్స్ చూపిస్తూ అమ్మాయిని కూడా లేకుండా టాస్క్లు ఇలానే పర్ఫామ్ చేస్తే మోనాల్ టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఉంది లేదంటే అవినాష్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే నేను అందరూ ఒక జోక్స్ కామెడీ అంటున్నాడు కాబట్టి అవినాష్ టాస్క్లు వస్తే నేను చూసినంత వరకు అవినాష్ టాస్క్లో పర్ఫామ్ చేయని రోజే లేదు ఎఫర్ట్స్ అయితే మీ వచ్చంగా పెట్టాడు నెగిటివ్ ఊరికే ఆ నోయల్ ఎపిసోడ్లో నెగిటివ్ అయ్యాడు తప్పించి ఎక్కడ అవినాష్ చేసిన పెద్ద తప్పులు ఏమీ లేవు జస్ట్ కొంచెం సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనే యాంగిల్ ఉంది కానీ మిగతా ఎక్కడ మిస్టేక్స్ కానీ ఏం చేయట్లేదు హౌస్లో ఏం ఆడట్లేదు అనేది కానీ ఏమీ లేదు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు టాస్క్లు ఇస్తే పర్ఫామ్ చేస్తూ నిన్న కూడా టాస్క్లో పర్ఫామ్ చేశాడు ఏ టాస్క్లో పర్ఫామ్ చేయలేదని లేదు ఎక్కడ కూడా కామెడీ మిస్ అవ్వట్లేదు ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి అవినాష్ కూడా టాప్ ఫైవ్లో ఉండొచ్చు మోనాల్ ఆర్ అవినాష్ వీళ్ళని ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి రీఎంట్రీ లేకపోతే రీఎంట్రీ ఉంటే ఫిఫ్త్ ప్లేస్లో రీఎంట్రీ క్యాండిడేట్ వస్తాడు అది మాత్రం పక్కా అప్పుడు టాప్ ఫైవ్ ఏమవుద్ది అభి సోహెల్ హర్యానా హారిక రీఎంట్రీ పర్సన్ వీళ్ళు ఐదు మంది టాప్ ఫైవ్ అవ్వచ్చు అఖిల్ అవినాష్ మోనాల్ వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అది రేస్ టు ఫినాలలో గెలిస్తే తప్ప ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ రేపు నువ్వు చెప్పిన వదిన వాళ్ళు టాప్ ఫైవ్ లో ఉన్నారంటే రేస్ టు ఫినాలే ఆ టాస్క్ లో గెలిస్తే వీళ్ళ ముగ్గురులో వాళ్ళు టాప్ ఫైవ్ రావచ్చు లేకపోతే ఓటింగ్ ప్రకారం అయితే నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళ ముగ్గురు టాప్ ఫైవ్ లో రారని నా ఒపీనియన్ ఇట్స్ మై ఒపీనియన్ ఇట్స్ మై వ్యూ దిస్ ఇస్ నాట్ రివ్యూ ఇట్ ఇస్ మై వ్యూ సో అది నా నా వర్షన్ ఇప్పుడు టాప్ టూ కి ఆలోచిద్దాం టాప్ టూ లో టాప్ ఫైవ్ చెప్పాను కదా టాప్ టూ కూడా అదే కదా అంటారు అదే ఎందుకంటే టాప్ టూ ఖచ్చితంగా అభి సోహెల్ ఉంటారు ఇప్పటి వరకు చూస్తే అభి సోహెల్ టాప్ టాప్ టూ గ్యారెంటీ ముందు ముందు డేస్ వాళ్ళు బీభత్సమైన తప్పులు చేస్తే వాళ్ళ ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చు కానీ ఈ రోజుకి మాత్రం వాళ్ళిద్దరూ పదిలంగా వన్ టూ అభి సోహెల్ అభి సోహెల్ విన్నర్ రన్నర్ అన్నట్టుగానే ఉంది ముందు డేస్లో లో మారచ్చు మారకపోవచ్చు చూడాలి రీఎంట్రీని బట్టి ఉంటుంది రీఎంట్రీ అప్డేట్ వచ్చేసరికి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత చెక్ చేయండి వీడియోలో ఉంటుంది క్లియర్గా చెప్పబోతున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి లో చెక్ చేస్తూ ఉండండి ఏడిఐ స్పేస్ రెడ్డి అని సెర్చ్ చేస్తే లో ఫాలో వచ్చి యాభై ఐదు వేల మంది ఉన్నారు అండ్ మన ఛానల్ ఈరోజు రెండు లక్షల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయబోతుంది అని అనుకుంటున్నాను దయచేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్లో టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారని కామెంట్ చేయండి అందరికంటే ఎక్కువ లైక్లు వచ్చిన టాప్ ఫైవ్ ఏదో చూద్దాం అంటే టాప్ ఫైవ్ ఎవరో కామెంట్ చేస్తారు కదా మీరు ఆ కామెంట్స్ని లైక్ చేయండి అందరూ మీకు నచ్చిన కామెంట్ని సో అందరికంటే ఎక్కువ టాప్ ఫైవ్ లైక్లు వచ్చిన దాన్ని రేపు వీడియోలో నేను చెప్తాను సో అందరూ ఈ టైప్ టాప్ ఫైవ్ అనుకుంటున్నారా దీనికి ఎక్కువ మంది లైక్ చేశారనేసి దానికి చెప్తాను దీంట్లో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ